తీసుకొచ్చాయనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా తన స్వయం కృతావరమే, తన తప్పులే ఈరోజు తనను ఈరోజు నమ్మిన వాళ్ళు సైతం ఈరోజు దూరం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హిందుత్వ అజెండాతో మరాఠ హక్కుల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఎన్సీపీ కావచ్చు, వాటికి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి పార్టీ ఈరోజు వారితో కలిసిపోవడమే, కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించడమే ఈరోజు ప్రజల ఆగ్రహానికి, ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైంది, షిండే ఆగ్రహానికి కారణమైందనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఈ అంశంపై మనం మాట్లాడుకుందాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నుంచి అయోధ్యరెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం పరమేష్ గారు. సో సార్, ఏంటి సార్ అసలు మహారాష్ట్ర సంక్షోభానికి కారణాలేంటి? నిజంగా ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి తప్పులే ఈ దీనికి కారణమని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఏం చెప్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఒకటి, ఫస్ట్ రోల్ ఉద్ధవ్ ఠాక్రే బ్రేక్ చేసింది ఏంటంటే, బాల్ ఠాక్రే నా కుటుంబ సభ్యులు ఎవరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ముఖ్యమంత్రి, మంత్రి, గవర్నర్, ఏ పదవి తీసుకోకూడదు. పదవి తీసుకున్న రోజున మన పార్టీ మన నుంచి వెళ్ళిపోతుంది, మనకు అగౌరవం వస్తుంది, మన ప్రతిష్ట పోతుంది. రోడ్లెక్కి ఓట్ల కోసం మనం తిరగాలి, మనం పార్టీని పార్టీ సిద్ధాంతాన్ని కాపాడితే ఆ గౌరవం, ఆ నాయకత్వం, ఆ మర్యాద మనతో ఉంటుందని ఆయన మొదటి కోడలు 30 సంవత్సరాల క్రితం. బాంబే మేయర్ కావాలి, ఇవ్వకపోతే ఊరుకోనంటే ఊరుకోలేదు, వెళ్ళిపోయింది. ఆ రూల్ 2012లో బాల్ ఠాక్రే మరణించాక ఆ రూల్ బ్రేక్ చేశాడు ఉద్ధవ్ ఠాక్రే. డైరెక్ట్ గా పవర్లోకి వచ్చాడు, ఆయన కొడుకును కూడా మంత్రిగా పెట్టాడు. ఎప్పుడైతే అది చేశారో ఒక సామాన్యమైన పొలిటీషియన్ లాగా అయిపోయాడు. ఇంకో మంత్రి కావాలి నాకు, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నాకేదో ఎంపీ అవ్వండి, తిరిగే వాళ్ళలాగా అయిపోయాయి. ఆ మూమెంట్ 1966లో ఫామ్ చేసిన శివసేన ఆఖరికి ఇంకో ప్రాంతీయ పార్టీ లాగా అయిపోయింది. ఆ రూల్ బ్రేక్ చేశాడు.